చిత్తూరు జిల్లా ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారా ఒకే రాజధాని కోరుకుంటున్నారా? చాలు, నేను రిజైన్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని అరగండి. కరోనా నిబంధనలు ఉల్లంఘించారు మసూద్ రెడ్డి గారు. వాడు ఉన్మాది, మసూద్ రెడ్డి నర్స్ చేయాలి అన్నారు. నేను ప్రజలకు సేవ చేసేవాడు ఉన్మాది, ఇంట్లో కూర్చుని ఏమంటారు? ఓటమి పాలైతే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారని ఒక పెద్ద చంద్రబాబు నేను నిలబడదాం. ఈ రెఫరెన్స్ తీసుకుంది దేశం చిత్తూరు కదా మంది, ఇక్కడ పొడిచినాత ఇంకో దగ్గర పోదాం. ఇంకో ఇల్లు 20 లక్షలు రెడీగా ఉన్నాయి, మౌలిక వస్తువుల సదుపాయాలతో దానికి కావాలనే ఆపారు. పోయేసొద్దాం బా, అది దయ్యాలు కాపురాలు ఉన్నట్టున్నాయి. రోడ్డులు నీళ్ళు లేదు, మళ్ళీ వచ్చేసి ఫెసిలిటీ ఏమి ఇల్ల, నాలుగు గోళ్ళు కట్టేస్తే అయిపోతుందా? నీ ఇల్లు కట్టేదాన్ని 2 ఇయర్స్ కాదు, టిట్టుకో ఇల్లు. శివుడికి నిలయంగా చెప్పుకునే శ్రీకాళహస్తిలో ఒక శ్మశాన వాటిక లేకపోవడం. రామారావు సినిమాలు చూసేవాళ్ళం అప్పట్లో, చూసినప్పుడు స్వర్గం పోయినప్పుడు మటుకు బాబు పుష్పక్తి మానంలో పోతూ ఉంటాడు, నరకం పోయే కాడికి వాడిని ఎత్తి ఆయిల్ వేసి దుమ్మిది చేసి అక్కడ భయపడిపోతాం. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురించే టాపిక్. నన్ను కాళహస్తి నుంచి బీబీసీ తీసుకొమ్మన్నారు. సింపతి ఓటింగ్ ఏమన్నా వైసీపీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఒకే పార్టీలు ఉంటే సింపతి వస్తుంది, మారుతుంటే సింపతులు రావన్నారు. అంటే ఎన్నికలు ముందు పెట్టుకొని దాదాపు 8,44,000 రేషన్ కార్డులు తొలగించడం అనేది వ్యతిరేకత వచ్చే అంశం కాదంటారా? బెంజ్ కారు, బీఎండబ్ల్యూ కారు కూడా దీని చెప్పండి. ఇంటింటికి చేయాలంటే ఇంకంతే ఇక్కడ దేశ బడ్జెట్ కూడా చాలు. బిఎం మధుసూదన్ రెడ్డి గారికి రేపు 2.5 ఏళ్ల తర్వాత క్యాబినెట్లో స్థానం దక్కబోతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది, ఆ లిస్టులో మీరున్నారా? దేవుడు కూడా రాసి ఉంటాడు, నీకు ఎప్పుడు సీఎం అయితే జగన్ అప్పుడే నీకు అవకాశం వచ్చినట్టు. లాస్ట్ టైం ఓడిపోయా, సీఎం అయినప్పుడు ఎమ్మెల్యే అయినా. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు తిరుపతి ఉప ఎన్నికలు? నాకు తెలిసి అబౌవ్ 3 లాక్స్ అబౌవ్ ఉంటుంది. ఒకవేళ ఎన్నికలు ఆవశ్యకం అయితే పరిస్థితి ఏంటి, అంటే సిద్ధంగా ఉన్నారా? ఆయన పెద్ద టైగర్, ఆయన చూసి పరిగెత్తి వెళ్తాను అందరూ.